చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో వందనం చేస్తున్నాను. ఈ రోజు మనం ఒంటరిగా ఉన్నప్పుడే అనేటువంటి అంశం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంటుంది ఒంటరిగా ఉండొద్దు అని. మీరు కూడా ఎప్పుడు ఒంటరిగా ఉండమాకండి. ఏ విషయంలో కూడా ఒంటరిగా మాత్రం ఉండమాకండి. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అనుకోండి, లేకపోతే ముందుగానే జాగ్రత్త చెప్తున్నాను అనుకోండి, బైబిల్ సెలవిస్తుంటుంది ఒంటరిగా మాత్రం ఉండమాకండి. చూస్తే బైబిల్ గ్రంథంలో ఒంటరిగా ఉన్నప్పుడే ఏమేమి జరిగినా చూద్దాం. మొట్టమొదటిగా హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను చేత శోధించబడి వద్దన్నటువంటి పండును తినింది. హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే వద్దన్నటువంటి పండు తిని ఆమె ఆత్మీయంగా మరణించింది. కాబట్టి నీవు ఒంటరిగా ఉండొద్దు. రెండవదిగా ఒంటరిగా వెళ్ళినప్పుడు యూదా దున్నోతు మార్గంలో ఒక కోడలు అనేటువంటి తామరును వ్యభిచారించడం చూడవచ్చు. అతడు ఒంటరిగా వెళ్ళినప్పుడే పాపం చేసినట్టుగా యూదా మనకు కనబడుతుంటుంది. కాబట్టి నీవు ఒంటరిగా ఉండొద్దు. మర్చిపోయాను, ఆదికాండం 3:1 హవ కనబడుతుంటుంది. ఆదికాండం 38:15-31 చూస్తే కనుక యూదా కనబడుతున్నాడు. ఇక మూడవదిగా హేబెలు ఒంటరిగా ఉన్నప్పుడే కయీను దాడి చేశాడు. హేబెలు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అతడు చనిపోవాల్సి వచ్చింది. కయీను అతని మీద పడి చంపాను. ఆదికాండం 4:8 ఇక నాలుగవదిగా యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడే తనకు అన్నయ్యలు యోసేపును గోతులు పడేశారు. గోతుల నుంచి తీసి ఐజిప్తు వారికి అమ్మి వేశారు. యోసేపు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం చూడవచ్చు ఆదికాండం 37:12-28 చూస్తే కనుక యోసేపు ఒంటరిగా తన సహోదరుల క్షేమం కొరకు షేకెముకు వెళ్ళినప్పుడు తన అన్నయ్యలు దాడి చేసినట్టుగా మనం గమనించవచ్చు. ఇక ఐదవదిగా సంసోను ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఒంటరిగా వెళ్ళి ఫిలిస్తీన్ యొక్క అమ్మాయిని ప్రేమించి తనకు ఉన్నటువంటి అభిషేకాన్ని అధికారాన్ని బలాన్ని అన్నింటిని కూడా పోగొట్టుకున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఇక ఫిలిస్తీన్ అయినటువంటి స్త్రీని చూచి సమస్తం పోగొట్టుకున్నాడు. బలహీనమైన దాని కోసం బలమైన దాన్ని పోగొట్టుకున్నాడు. బలహీనమైన దాని కోసం బలమైన దాన్ని విడిచిపెట్టాడు. ఒక స్త్రీ కోసం దేవుని అభిషేకాన్ని దేవుని బలాన్ని దేవుని జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే నువ్వు ఒంటరిగా ఉండద్దు. నువ్వు ఒంటరిగా ఉంటే కనుక సాతాను ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి. కాబట్టి సంసార విషయం కూడా గమనించవచ్చు, ఒంటరిగా ఉండమాకండి. తర్వాత చూస్తే కనుక ఒంటరిగా ఉన్నప్పుడే దావీదు బత్షెబను మిద్యమైందని చూసి పాపం చేసినట్టుగా మనం గమనించవచ్చు. బత్షెబను చూసి ఘోరమైన పాపంలో పడిపోవడానికి కారణం అతడు ఒంటరిగా ఉండటమే. దయచేసి ఒంటరిగా ఉండమాకండి. మనం చూస్తే కనుక 2 సమూయేలు గ్రంథం 11:1-5 చూస్తే కనుక దావీదు ఒంటరిగా ఉన్నటువంటి సందర్భం మనకు కనబడుతుంటుంది. ఇక ఏడవదిగా గెహజీ ఒంటరిగా ఉన్నప్పుడే నూతనంగా వచ్చినటువంటి విశ్వాసని మోసగించి ఆ విశ్వాస దగ్గర అనగా స్వస్థత పొందిన నయమాను దగ్గర అయ్యా డబ్బులను వస్త్రాలను తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు ఒంటరిగా ఉండదని చెప్పి అందుకే చెప్తున్నాను. ఈ యొక్క గహజీ ఒంటరిగా ఉండటం వలన ఏమైంది అంటే అతడు అతనికి మాత్రమే కాదు అతని పిల్లలకు కూడా కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు అనమాట. ఒకవేళ గహజీ యొక్క మనవడి యొక్క మనవడిని ఎవరైనా వెళ్ళి నీకెందుకు కుష్టి వ్యాధి వచ్చిందని చెప్పి ఆ యొక్క మనవడిని అడిగితే కనుక మనవడు అంటాడు కదా, నా ఒక తాత ఉండేవాడు, ఆ తాత ఒంటరిగా ఉండటం వలన ఒక నూతన విశ్వాసిని మోసగించడం వలన కుష్టి తెచ్చుకున్నాడు, అదే మాకు సంక్రమించిందని చెప్పి చెబుతూ ఉంటాడు. ఎంత అసహ్యమైనటువంటి వివరణ మీరు తెలుసుకోవచ్చు. అందుకని చెప్తున్నాను ఒంటరిగా ఉండమాకండి. ఇక 8వదిగా యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఉన్నప్పుడే ఆయన సాతాను చేత శోధించబడ్డాడు. మత్తయి సువార్త 4:1-11 చూస్తే కనుక మనకు అర్థమవుతుంటుంది. గెహజీ గురించి 2 రాజుల గ్రంథం 5:20-27 చూస్తే కనుక గెహజీ కనబడుతుంటున్నాడు.
ఇక చూస్తే చివరిగా చివరిగా ఇస్కరియోతు యూదా ఒంటరిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని 32 నాణాలకు అమ్మేయాలనేటువంటి ధనాస అతడు వంట ఉన్నప్పుడు మాత్రమే కలిగింది. మనం చూడొచ్చు కదా లూకా సువార్త 22 అధ్యాయం 3 నుంచి 6 వరకు చూస్తే కనుక ధనాస వలన ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అప్పచెప్పినట్టు మనం చూడవచ్చు. కాబట్టి ఒంటరిగా ఉండద్దని చెప్పి నేను వేడుకుంటున్నాను. ఎప్పుడు కూడా సాతానుకు అవసరమైనది ఏమిటి అంటే ఎవడు ఎక్కడ ఒంటరిగా ఉన్నావా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అతడు వెతికినప్పుడు లేకపోతే సాతాను వెతికినప్పుడు నువ్వు ఒంటరిగా దొరికేవాడితే అంటే మాత్రం నిన్ను తప్పనిసరిగా మోసగిస్తాడు. ఒకటి, నువ్వు ఒంటరిగా ఉంటే బైబిల్ చదివి బుద్ధిగా బైబిల్ చదివి బుద్ధిగా ఆత్మలా ప్రార్థిస్తూ ఉండు. నేను చెప్పేటువంటి సహాయం ఏంటంటే నువ్వు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తే కనుక యేసుక్రీస్తు కోసం ఆలోచించు. ఒక భక్తుడు సెలవిచ్చాడు కదా, నేను ఒంటరిగా ఉంటే యేసుక్రీస్తు కోసం నేర్చుకుంటాను, నలుగురిలో ఉంటే యేసుక్రీస్తు కోసం నేర్పిస్తాను అన్నాడు. అలానే నువ్వు ఒంటరిగా ఉండాలంటే వాక్యం చదువుకో, ప్రార్థన చేయి, యేసుక్రీస్తు కోసం నేర్చుకో. యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉంటే కనుక నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు విజయాన్ని సాతాడు వేసేటువంటి అగ్ని బాణములను జయించగలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.